పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఆఫ్ సిగరెట్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మల్లెల వాసన వీచే గాలి చెబుతావా ప్రకృతి కథనే, సంపద ఇచ్చే మన భూమి లేరా, ఎన్నటికీ నీదేనులే స్వామి. హే ముల్లా, ఆగు ఆగమంటున్నానా? హే ముల్లా, హే ముల్లా, హే. అంతా సిద్ధమేనా? పదండి బయలుదేరదాం. నెట్టు 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 నెట్టు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పిల్లల్ని వెతుక్కుంటూ రాకూడదని చెప్పాను కదా. నీ డ్రెస్సు, నువ్వు, ఇకపై నువ్వు ఇక్కడికి రాకూడదు. పిల్లల్ని పాడు చేసింది చాలు. నేను మాట్లాడుతూ ఉన్నాను, వెళ్ళిపోతావేంటి? ముగ్గురులో నడిచొస్తున్నావు, నువ్వు బయటకు వస్తే లిప్స్టిక్ తోనే రావాలి. పరుగుతుంది పరుగుతుంది పరుగుతుంది. ఇలా ఊరికే కూర్చోవడం కన్నా వల వేసి చేప పట్టచ్చుగా. ఈ సమస్య అంతా ఇంకా కొద్ది రోజులకే, ఆ తర్వాత మీ అత్తగారు నన్ను తీసుకెళ్తారు. మీకు నేను భారంగా ఉన్నాను కదా. సెంటిమెంటా? ఆవిడ్ని పిలిచి నిన్ను తీసుకెళ్ళమని చెప్పినప్పుడల్లా ఇలా సెంటిమెంట్గా మాట్లాడతావు. నీ వయసు కుర్రాలని ఆడవాళ్ళే చూసుకోగలరు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, వెళ్ళి మా అన్నయ్యని వెతకాలి. వాడిలా డ్రెస్ చేసుకోవడం వల్ల, వాడిలా ఆలోచించడం వల్ల వాడిలా అయిపోద్దాం అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి పట్టించుకున్నాడా? వాడు అనుకున్నదంతా చేసేద్దాం అనుకుంటున్నాడా? మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేదు. ఆ విషయం తనకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వాడిని కనిపెట్టాలనుకున్నా కూడా ఇక మీదట అది కష్టమే. ఒడ్డుకి అటువైపు వెళ్తే అందరూ మారిపోతారు. అందరూ అలాగే. అన్నయ్య బాంబేలోనే ఉన్నాడా? నాకు తెలియదు బాబు, తెలియాల్సిన అవసరము లేదు. తన గురించి విన్నదంతా నిజమేనా? ఎలాగో వాడు బాగుంటే సంతోషమే. ఎంతైనా ప్రతిభావంతుడు తన నాన్నగారులాగా. వాడి ఆటని చూడ్డానికి గుంపులు గుంపులుగా మనుషులు వస్తారు. మరెందుకు అన్నయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఆమీనా చేసిన పని వల్లేనా? నాకు ఆమీనా గురించి ఏం తెలీదు. నాకు తెలిసిందంతా ఆమీనా అనేది ఒక చేప, 3 అడుగులు ఉంటుంది, సిల్వర్ కలర్లో.
కానీ సముద్రానికి వెళ్ళి దాన్ని పట్టుకోవడం అనేది అందరి వల్ల కుదరదు. అక్బర్ ఒకటే పట్టుకున్నాడు, మళ్ళీ అతనే సముద్రంలో వదిలేశాడు కూడా. గాలిలో నాడే జెండాలలో అడిగే వారే లేరులే, కడలిలో పాడే అలలోనా, కడలిలో పాడే అలలోనా, బలలో జారెను మదిలో మారెను వద్దు ఏది నీలోనా, బలలో జారెను మదిలో మారెను వద్దు ఏది నీలోనా, కన్నిటి చాటున మనసు ఏదో భగవాన్ వస్తాడు ఒకరోజు. ఇదిగో వచ్చేసాడు చూడు. దా వచ్చి కొట్టు. వాడి ముఖాన్ని చూసారా? గొడవలు చేయడానికే స్కూల్కి రావడం, చెప్పి చెప్పి విసుగొచ్చేసింది. ఆయన నన్ను బాగా చూసుకోలేరనుకుంటున్నాను. ఇప్పుడే మా అన్నయ్య విలువేంటో నాకు తెలుస్తుంది. అన్నయ్యని కనబెడదామన్న విషయం చెప్తేనే ఆయన గొడవకొస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే నేను అన్నయ్యని కనిపెడతాను. ఎక్కడికైనా వెళ్తావు? ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతావు? మీ అన్న కూడా తప్పిపోయింది, సముద్రంలోనే కదా. ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉంటారని ఎవరికి తెలుసు? ప్రేమ సమస్య వల్లే అన్నయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని నేను విన్నాను. అలాంటిదేమీ లేదు. ప్రేమ ఓడిపోతే ఈ ద్వీపాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఈ చోట్ల అక్బర్ లాంటి మనిషి ఎవరు లేరు. మా అమ్మకి ఒంట్లో బాగున్నప్పుడల్లా అక్బరే వచ్చి చూసుకుంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ చనిపోయారు. నీకు ఆయన మొహం గుర్తుందా? లేదు, ఫొటోస్లో చూశాను కానీ ఏ ఫోటోలోనే సరిగ్గా లేదు. ఆమీనా ముఖం మాత్రమే బాగా కనిపించింది. అందుకనే నువ్వు ఆమీనా నెంబర్ అడుగుతూనే ఉన్నావా? తను ఇప్పుడు బాంబేలో ఉన్నట్టుంది కదా. అది మన ఊరులాంటిది కాదు, చాలా పెద్ద సిటీ. అక్కడికి నువ్వు వెళ్ళావు, మనలాంటి పిల్లల్ని అక్కడికి వదలరు. సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళాలి. నేను ముల్తాన్ బోట్ తీసుకుని ఎలాగైనా సరే బాంబే వెళ్ళిపోతాను. బోటు చైనాకి వెళ్తే ఏం చేస్తావు? నువ్వు అక్బర్ లాగా తప్పిపోతావు. వాడేంటి ఇంకా రాలేదు? ఆమీనా నంబర్ దొరికిందనే చెప్పారు, ఏదన్నా పనిపైన ఉండుంటాడు. నువ్వు తనతో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదైనా విషయం ఉందా ఏంటి? నేను బాంబేకి వస్తున్నానని చెప్తాను. అక్కడ ఆమీనాను చూసేదాకా ఖర్చులకి ఏం చేస్తావు? అది అసలు ఒక విషయమేనా? చేపల్ని అమ్మి డబ్బులు రెడీ చేసుకుందాంలే. ఒక పెద్ద సొరచేప పట్టుకుంటే డబ్బులు అవే వచ్చి పడతాయి. అదిగో వచ్చేశాడు. వాడు ఎంత డబ్బు అడుగుతాడు? ఎంతైనా ఇవ్వచ్చులే, ముందు నెంబర్ దొరకని. ఇదిగో నెంబర్. సరే డబ్బు తీ. డబ్బులు రాగానే ఇచ్చేస్తాను, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. పోయినసార్లు మోసం చేశారనుకో, ఇప్పుడు నెంబర్ దొరికింది. ఇంకోటి ఏదైనా కావాలని వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ పని. త్వరగా డబ్బు రెడీ చేయండి. ఇంకాస్త మసాలా పొడి వేసుకుందామా? వద్దొద్దు, పోయినసారి కారం ఎక్కువైపోయింది. చేపని తిప్పు. ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడుగా.
బయలుదేరమంటున్నానా? మేమేం చెయ్యాలి? అన్నిటికీ కారణం మీరిద్దరే. వెళ్ళండి. రే రారా, వెళ్దాం. ఈ మనిషి గురించి చెప్పింది కరెక్టే. ఏంటి ఇప్పుడు ఏమన్నావు? ఏమి చెప్పలేదు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. బెక్కర్ దగ్గర ఆమెన నంబర్ ఎందుకు అడిగావు? మీ అన్నయ్య పాత కథని అందరి దగ్గర అడగకూడదని చెప్పానా కదా? నన్నే అనాలి. నీకు బాగా చోటు చేశాను. ఇక మీదట అనవసరంగా ఎవరికి కాల్ చేసి పాత కథల గురించి అడగనేకూడదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. చెప్పు, అసలు మాట వినరు కదా? मुंबई जंक्शन आ गया है, आधा घंटा रुकेंगे इधर, चाय पी के रेडी हो जा। जबरदस्त भूख लग रहा है। ए, सिगरेट किधर है? सिगरेट बोला किधर है?
देखा गया हो? हाथ हो गया तेरे को भी अंदर? मैं जिंदा हूँ। हट जाओ वहां से। क्या देखते हैं अंदर? जा रहे हैं। इंडिकुल पोतन। जाएगा इंडिकुल पोतन। मैं बाहर आया तुझे। क्या? जा। नहीं इंडिकुल पोतन। अरे निकल। नमस्कार। नमस्ते। प्रणाम साहब। आइए। कुछ छोकरे के बारे में बोल रही थी ना फोन में। हाँ हाँ, ये है वो बच्चा। अच्छा तरह सॉफ कर। कपड़े पहन के नहाए गया क्या? पेंटिंग किसी है? मैंने किया था। कुछ समझ नहीं आ रहा। साबुन यहाँ है, टॉवल, पप्पी। उपद्रव करते हैं क्या? नेने चेयलेदु, वाड़े नक मुद्दु पेट्टडानिकि वच्चाडु। लोग पसंद नहीं आए, मुझे पसंद है। ओ उतार, उतार, उतार। अरे बात 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 तेरे को उसने टच किया क्या? बोलना, तेरे को भागने यहां से। मेरे मम्मी है ना, कमटीपुरा की कतरीना कैफ है। कितने ही उम्र को पाल नहीं सकती, लेकिन हो बहुत बिंदास हैं। अम्मा रोसी है। कमटीपुरा ही बाच में किधर? कमटीपुरा माँ। साबुन नहीं है तेरे पास? ए! रुको, अरे अंदर आ जाओ। नहीं सिक्योरिटी, उसे पकड़ो। रुको, अरे उसे रुक दो। भाई जल्दी दे दो भाई, ये बॉल पकड़, बॉल पकड़, बॉल पकड़, बॉल पकड़, लेके आ भाई। उठा,
पैसा है क्या रोजी? रोजी रोजी रोजी, किसको इतने जोर से मेरे याद आ रही है? रोजी रोजी क्या है? राजू ऊपर आओ। राजू ने भेजा तेरे को? नाम क्या है? अबे गूंगा है कि बात समझ में नहीं आता। राजू चल, तू चिल्ड्रन होम से बसर बसर के आया ना, कपड़े देखते रहे, अभी तक वही सहेला यूनिफॉर्म पहना है। बैठ। वो जानती है रोची, अक्का का मतलब बुरा में वो बाई बोलता है ना, वही झूठा है। बाय की चिंता तू बाबी पे छोड़ दे, हुँ? इसको अपने पास लगा, बाय की पप्पू की पप्पी मैं दे दूंगी। क्लास टूटा है तो 5 रुपया काट दूंगा। छोड़ो उसे, वो देखेगा बड़ा। अब तुम बच गए, दूसरी बार मिला भी तू। बाहर आओ, तुम जा रहे, तू जा बाहर आओ। निकल यहां से, मेरे को नहीं चाहिए वो सुअर के बच्चे। क्या है? अब पिल्लल ना तेरे डबल लाखन वेल पेरो। तेरा बकबक मेरे को नहीं समझती हूँ, मैं यहाँ धंधा करती हूँ। हाँ, दरवाजा बंद मतलब दुकान चालू। हाँ, दुकान चालू मतलब मेरे को तुम दिखने नहीं चाहिए, उतना ही बात। चलो Thank you.
भाई कोई ढूंढ नहीं रहा ना इसको। ये डरपूस है। टापू से है? टापू से है? हाँ। भाई को जानता है? हाँ? पता नहीं। रो रो क्यों रहता? हे फटी। मार्केट में इसे 50,000 जरूर मिलेगा। क्या बात कर रहे हो? पेटी आएगा ना पूरा? तुम रहो, डील करता हूँ ना मैं। पहले इसको फालतू बनाना पड़ेगा। बाबू जाफर को बोल दे, हम जल्दी से इसे डिलीवर करेंगे। और एडवांस भाई? सबर कर, सबर कर। वालेकुम भाई। वालेकुम सलाम। क्या? अरे पैसे किधर है? कौन सा पैसा? क्यों मजाक करते हो? मेरे किसी से बात नहीं हुई है। अरे तो लगाओ ना। कैसी है जूलिया? आप ही भेजा सलीम को? पैसा मांग रहा है, क्या करूं? अच्छा ठीक है, भाई बोल रहा है इसलिए दे रहा हूं। डिलीवरी कब देगा? काटता है तो पालतू बनाना पड़ेगा। खुदा हाफिज। तू यहाँ क्या कर रहे? तू ही तना यहाँ से भाग रहे थे साले। हाँ बच्चों को मारे, हाथ मुझके बांध के रखे, बहुत पटपा रहे साला। भाई बोल रहे इसलिए छोड़ रहा हूँ। नीचे मिल, तेरे बाबे ने करता हूँ, तेरे बाटी चिला करता हूँ, नीचे तो मिल। ए चल चल निकल निकल। छोड़ूंगा नहीं साले तेरे को मैं। छोपरे को लेके गया। उठे जा। पैसा दिया? चेक कर लो। मुझे और मॉल चाहिए। तू खुद हर रोज कितना मल पीता है? देखे आंखें लाल है। Thank you.
ले आ। अबे बोला ना दूसरे आंकड़े बेचा। चोट मुझे। छोकरा किधर है? बता नहीं तो गर्दन तोड़ दूंगा। कैसा पत्थर आदमी है तू? बच्चे को भूखा छोड़ दिया। तू बोल रही जिस खुद की औलाद गटर में पड़ी रही थी, अभी सरकारी कोटा में मारा है तेरा राजू। छोड़ दे उसे। जाने तो काट दूंगी। क्या बोलता? अपने को मालूम नहीं। फोन? नहीं तो जाओ, पैसा नहीं तो कुछ नहीं। जानता नहीं, जानता नहीं, अपन को जानता नहीं। तेरे को पहले दिन ही बोली थी, भाई और उसका लड़का लोगों के साथ पंगा मत कर, तेरे को ढूंढ रहा है। अब थोड़ी दिन के लिए दफा हो जा। నువ్వేమనుకున్నావు? నిన్ను కనిపెట్టలేందనా? నీతో నేను సంపాదించాల్సింది చాలా ఉంది. నువ్వంత పెద్ద పోటుగాడివా, నీ మొగధరం ఏంటో చూస్తాను. సలీం అబ్బాయి బక్రా లేకయా. क्या खाना है? और क्या, पराठे और दही,
उसे देखो ऐसे बैठ रहा है। क्या रे तू बैठेगा? बैठो बैठो। ए मुल्ला ये ओपन करके देखो जल्दी क्या है इसमें। సొంత జీవితాన్ని సరిగ్గా చూసుకోలేని వెదవకి నాయకత్వం వహించడానికి ఏ అర్హత లేదు. ఎవరిని వెతుకుంటూ వచ్చా? మా అన్నయ్యను వెతుక్కుంటూ వచ్చాను. వాడు ఇక్కడే ఉన్నాడని తెలుసా? ఉన్నాడనే విన్నాను. చాలా సంవత్సరాల ముందే ఇక్కడికి వచ్చేసాడు, అందుకే తనని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. ముందు చాలా సంవత్సరాలకు ముందు దేవి నుంచి ఒకడొచ్చాడు. వాడు చాలా కాలం ఇక్కడ తిరగడం నేను చూశాను. వాడి ఒళ్ళంతా కత్తి పొట్లు నిండిపోయి ఉంటాయి. వాడికి ఏ పని దొరక్క దొరికిన పని చేయడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు పోలీసులకి దొరికిపోతాడు, కానీ ఒకరోజు ఏది వద్దనుకొని వాడు ఒంటరి వాడయ్యాడు. వాణ్ణి నేనే చంపేశా. వాడి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఇక్కడ బతకాలి అంటే కొన్ని విషయాలు చేయక తప్పదు. నీకు అన్ని విషయాలు నేను నేర్పిస్తాను బంగారం. फोन किया है क्या? गर्लफ्रेंड को फोन मत कर, कोई अच्छा काम कर. भैया हेलो.
चलो चल रहे जल्दी चलो ए चलो। हाँ मले मले सलाम भाई। और माल चाहिए? करीम बात से बात हुई? बात क्या करना है, माल दे दो। ये छोकरा ना इधर, ये बाहर लेगा इस बार। पकड़ा गया तो पुलिस के सामने उल्टी किया तो? अरे इसको हिंदी नहीं आती। रे बोले నిన్ను నమ్మకూడదని సలీం చెప్పినప్పుడు నేను వినలేదు, అందుకే నీ వెనకే వచ్చాను. పైసది ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఫోన్ ఇలా చెప్పేది నన్ను వదిలే. నేను మా అన్నని వెతుక్కుంటూ వచ్చాను. అన్న అంటా అన్న అబ్బుతం చెప్తావరా నువ్వు? నిన్ను నిజంగా మా అన్నని వెతుక్కుంటూ వచ్చాను, మా అన్నయ్య అక్బర్ని వెతుక్కుంటూ వచ్చాను. నిజంగా ఏమన్నా? నేను మా అన్నయ్య అక్బర్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను అక్బర్కి చెల్లెల్ని. Thank you.
మొహానికి రాసుకో బాబు. ఇది ఫేర్ అండ్ లవ్లీ కాదు, మొహానికి పూసుకోవడానికి. పరా, నీకు గుర్తుందా వీడి మొదటి పర్ఫార్మెన్స్? అదెలా మర్చిపోతానో, తన రక్తం చూసి తనే పడిపోయాడు. మీ అన్నయ్య వచ్చాడేంటి, వాడికి ఏమైనా పెళ్ళా? ఈసారైనా తను ఒప్పుకుంటాడో లేదో. సరే చాలే, ఇంక ఇంటికి వెళ్దామా? మందు బాగా ఒంటికి పట్టని, వెళ్ళి సముద్రం దూకకో. చెవిటి మరి మూగకి అమ్మాయి దొరకడం కష్టం. వాడు చెవిటోడేం కాదు, కానీ మాట్లాడలేడంతే. అమ్మాయి దొరకాలంటే నేను బాంబేకి వెళ్ళాలా? నువ్వు వాడిని చూడలేదా? పొద్దున అక్కడికి వచ్చాడే. నేను చూడలేదు. చూసినా గుర్తుపట్టలేవు, అంతగా మారిపోయాడు. నీకు గుర్తులేదా? బాగా సిగ్గుపడతాడే. మనం వాడిని ఎగతాళి చేసేవాళ్ళం. మనం కాదు, నువ్వు. అవునవును, నేను బాగా ఎగతాళి చేసేవాడిని. ఒక్కసారి చేసినప్పుడు వాడు ఉచ్చపోయాడు తెలుసా? ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఉంటే మంచిది, బాడీ బిల్డర్లా ఉన్నాడు. స్నానానికి వస్తావా? లేదు, నువ్వు వెళ్ళు. అస్సలాము అలైకుం. ఈరోజే వచ్చావా? ఏది ఇంకొకసారి చేయి, నాకు అర్థం కాలేదు. మజిత్లో ఆడాను అదంటున్నావా? నీ భాషలో థ్యాంక్ యూ చెప్పడం ఎలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకేంటి, ఊరేళ్ళవా? భాష బాంబేలో నేర్చుకున్నావా? నీ సైకిల్ ఎవరికీ అర్థం కావట్లేదు, అంతేనా? కానీ నాకు అర్థం అవుతుంది. పిల్లలు మాట్లాడుకోనివ్వండి, మనం కాస్త దూరంగా వెళ్దాం. ఏ
నేను హిందీ నేర్చుకుంటున్నాను. బాంబేలో అందరికీ సైకిల్ భాష తెలుసా? ఇప్పుడు నాకు నేర్పిస్తాననే కదా అన్నారు. ఏమైంది అమీర్? ఏమైంది అమీర్? ఏమైంది బాబు? అమీర్ నీకేమైంది? అమీర్ ఏమైంది? అమీర్ ఏమైంది నాయనా నీకు? ఇలా పడటం ఏమీ ఫస్ట్ టైం కాదు. ఎవరో వశీకరణ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? తనకి గొంతు తడారిపోయిందని చెప్తున్నాడు. అది నాకు అర్థమైంది. ఈరోజు రాత్రికి నీళ్లు తాగడం కష్టమే. ఇది వాడికి ఇవ్వండి. సరే. తన మనసులో ఏదో బాధ ఉంది. అక్బర్, నువ్వు రేపొస్తావా? మా కూడా వస్తావా? మేము రాత్రి రావం. అలవాటు లేనిది చేసామంటే తర్వాత వాంతి వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈత కొట్టావా? Thank you.
నాకు అలవాట్లేదు. వస్తారా? అక్కడే ఉండబోతున్నారా? మేము తర్వాత వస్తాం. నువ్వు రావా. ఏ బాంబేలో ఇలాంటి చోటు ఉంటుందా? అలాగా అక్కడ పావురాలు ఎక్కువగా ఉంటాయంట. చూడొచ్చా? నాకు ఒకసారి బాంబే చూడాలనిపిస్తుంది. నన్ను తీసుకువెళ్తావా? ఏంటి, అంటే ఏంటి? నీకు అర్థం కాలేదు. ఎండలో ఉండడానికి వచ్చావా? ఒక్క చేప కూడా పట్టలేదండి. ఇంకొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడే కదా సీజన్ వచ్చింది. టైం ఇస్తే చేపలు దానంతటే బోట్లో పడుతుందా? నువ్వు ఎండలో మాడిపో, నేను వెళ్ళొస్తాను. చాలే అక్బర్, అలా గారం చేసి వాణ్ణి చెడగొట్టుకు. పెట్టేర్లే పెద్ద పేరు, లోకంలో పెట్టని పేరు. ముల్లా అని పెడతారు ఆడపిల్లలకి. ఆ పేరుకి ఏంటమ్మా లోటు? ఎంత అందమైన పేరు. ఆమెరా ఇక్కడ, ఎక్కడ కనబడలేదు. పెళ్లి బట్టలు కొనడానికి టౌన్కి వెళ్ళారు, రేపే వస్తారు. గాలిలో నాడే జెండాలలో అడిగే వారే లేరులే,
కడలిలో పాడే అలలోనా, కడలిలో పాడే అలలోనా, బలలో జారెను మదిలో మారెను వద్దు ఏది నీలోనా, బలలో జారెను మదిలో మారెను వద్దు ఏది నీలోనా, కన్నీటి చాటున మనసు ఏదో. నువ్వు కొచ్చికి వెళ్ళుంటావని నేను అనుకున్నాను. ఇప్పుడు నొప్పి తెలియట్లేదు.
నా మనసుకి ఏదోలా ఉంది. మొదటిసారి కత్తిపడేటప్పుడు నాకు నొప్పి అనిపించింది. నిన్ను ఇబ్బంది పెట్టి ఏ విషయం మంచిది కాదని అర్థం చేసుకో. అమీర్, నేను హిందీ బాగా నేర్చుకున్నాను. అరే ఆపు, నీకే చెప్పేది మూసా, నువ్వు ఎంత చేస్తున్నావు మూసా? నా మాట విను, ఆపు, నువ్వేం చేస్తున్నావు మూసా? నీకే చెప్పేది. మూసా, అసలు ఏం జరిగిందో చెప్పు, ఎందుకు కొడుతున్నావు? ఇంకోసారి అక్బర్తో నిన్ను చూశాను, చంపేస్తాడ్రా. అమీర్, అమీర్, ఎందుకు ఏదోలా ఉన్నారు? ఏమీ లేదు. ఈరోజు జరిగిన దాని గురించి ఆమెను వాళ్ళమ్మ చాలా బాధపడ్డారు. ఏమైంది? ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నావు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మోసా తను బాగా కొట్టేశాడట. అక్బర్, దయచేసి వెళ్ళు, వెళ్ళమని చెప్తున్నానా? అమీర్, అక్బర్ వెళ్ళి ఇక్కడి నుంచి. అమీర్, అక్బర్!
కొండోటి ఫెస్టివల్కి కొద్ది రోజులే ఉన్నాయి, మనం అక్కడ పర్ఫార్మెన్స్ చేసి తీరాలి. ఈసారి నేను రాను. అది నువ్వు నిర్ణయిస్తే చాలా? అంత నీ ఇష్టమేనా? నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? మంచి పేరు సంపాదించడం చాలా కష్టం, దాన్ని చెడగొట్టడం సులభం. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు అన్నింటినీ నాశనం చేయాలని నిర్ణయించుకున్నావు, మనం కష్టపడిందా ఎందుకు? నువ్వెప్పుడు స్వార్థపరుడివిగా మారిపోయావు? అది ఇలాంటి విషయం కోసం? నాకు నచ్చిందే చేస్తున్నా, నా మనసుకు నచ్చిందే చేయాలనిపిస్తుంది. అలా చెప్తే సరిపోతుందా? ఇదంతా వాడి కోసమేనా? అందరూ ఒకలా మాట్లాడుతున్నారు. అదంతా నాకు అనవసరం. ఎవరో ఏదో అంటున్నారని నేను మారను, కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావనుకున్నా. అక్బర్, అక్బర్, రెండు రోజుల్లో అతనికి పెళ్లి జరగబోతుంది, అతన్ని వదిలే. నీ చెల్లిని తలుచుకునైనా వదిలేసే. నా కూతురు ఫాతిమాని, నా కూతురు ఫాతిమాని, తనకి తగినటువంటి, తనకి తగినటువంటి వెయ్యిన్ని ఒక రూపాయి కట్నంతో, వెయ్యిన్ని ఒక రూపాయి కట్నంతో దేవుని ఆశీర్వాదంతో, దేవుని ఆశీర్వాదంతో మీ జీవిత భాగస్వామిగాను తోడుగాను, మీ జీవిత భాగస్వామిగాను తోడుగాను భారీగా కలుపుతున్నాం, భారీగా కలుపుతున్నాం. కబూల్, కబూల్, కబూల్. అంతా మంచిగా జరిగింది. బాగున్నావామా? బాగున్నాను. Mm-hmm.
నన్ను పిలిచారా? నువ్వు ఎక్కడికి వచ్చావు? బోట్లో. పడవలోనా? అవును. ఒంటరిగా వచ్చావా? ఎందుకు మగాడిలా వేషం వేసుకుంటున్నావు? నీకు బంధువులు ఎవరూ లేరా? నాకెవరూ లేరు. మీ అమ్మ ఎక్కడా? తనిప్పుడు లేదు. నేను తిరిగి వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. మా అన్నని కనిపెట్టడానికి సాయం చేస్తారా? నా దగ్గర నెంబర్ ఉంది, ఆమె నాది. తనకు తెలుసు మా అన్నయ్య ఎక్కడున్నాడో. నాకు సహాయం చేయలేవా? నీ చెల్లెలు నాతో ఉండడానికి నేను ఒప్పుకోను. నా జీవితం మునుపట్లా లేదు. ఈ బాని నడుపుతున్నదే నా భర్త. నాకు కూతురు కూడా ఉంది. నీ చెల్లెలికి నువ్వే వేరేదో మార్గం ఆలోచించు. దీని గురించి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ఏ ముల్లా, నీచే ఆవ్, కాం పే జానా హై. और देखो मुझे कितना अच्छा लगता है. थोड़ा देर से आएगा साला. हटो, मैं देख के आता हूँ. क्यों जल्दी है? चुप्पे. పోరా బయటికి. స్నానం చేసినప్పుడు తొంగి చూస్తున్నావు. పోరా బయటికి. నీకే చెప్పేది బయటికి పో. ఏం చూస్తున్నావు? ఉస్ చోక్రేకి ఇతనా చింతా కాయకో కర్తా హై. తేరకో క్యా లగ్తా హై? మీ దుకాన్ చోట్కే జాఉంగీ, సబ్ లోగ్ హింసా కర్ లేంగే మేరే లియే. ఇతనే కాజు హూ మే. तुम बहुत कासिर है रोसी. भेज दे, अब से फ्री में नहीं होगा कुछ. आगों के पन्नों पे मैंने लिखा था सौ दफा, लो जो मैं जो इसको था वो नौटो से गयान. ओ माय हीरो तेरा. बाकी का सब गड़बड़ है. Ha 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 ha
रुक 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 अरे बाबा रुक ओ माय सेक्स सो गिव मी अ लुक दिल मेरा धड़का तेरे हवा निकल गया पीछे क्या हो गया दिल मेरा धड़का प्यार हो गया ना तेरे को हैं प्यार हो गया ना तेरे को बता सच भाई को नहीं बताएगा दोस्त को नहीं बताएगा चल तू साले किसी को दोस्त नहीं बन सकता तू मेरा दोस्त नहीं बन सकता चल बता हट तेरी प्रॉब्लम क्या है क्या बताना ना बताना बताना पूजा है प्रियंका है ना बताना बता छाव बन के मेरा कुछ तो होगा क्या रोजी की कसम खा चल यार फुट रहे दरवाजा खोल साली बच्चे यार छोड़ दे उसको बच्चे यार फुट रहे अरे चुप हो जा सलीम भाई तेरी जान ले लेगा साले भाई तेरी जान ले लेगा भाई तेरी सलीम मेरे बात सुनो दरवाजा खोल सलीम दरवाजा खोल क्या चुप हो जा तमाशा मत कर बात कर तमाशा मत कर तमाशा मैं तेरे को बता रहा हूँ क्या 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 देख बच्ची है तेरी तेरे कोख से बच्ची है मेरी मेरी गोद से है मेरे गोद से बच्चे को छोड़ दे सलीम सलीम छोड़ उसी को सलीम छोड़ उसी को जान दे छोड़ उसी को सलीम अभी साले देख रहे हैं सलीम अरे मेरे बात मेरी हाथ सुन मेरे क्या कर रहे हो हाय राम ताला लगा हाय राम सलीम मुल्ला कोई बेचने निकले కూర్చో
నాకు సాయం చేయాలి. నా చెల్లెలు ఇక్కడికి వచ్చింది, నన్ను వెతుక్కుంటూ వచ్చింది. రెండు రోజులు ఇక్కడ ఉండనివ్వగలవా? దానికి ఇష్టపడేగా నువ్వు వచ్చా? ये सब फालतू के लिए वापस मेरे साथ मत कर. उस गजूर को संभालने के चक्कर में मेरे धंधे की लग गई. मालूम है कितना नुकसान हुआ है? रह. तू वैसे भी उसको बेचने वाला है, ये सब बड़वागिरी बंद कर. బాంబేలో నాకు ముందు పరిచయం అయింది తనే. నేను ఇక్కడ ఉండను. నేను వచ్చే వరకు తనతో ఉండు. సుంతే నీ ఉనా భాయ్, యహీ ప్రాబ్లమ్ హై, కభీ నీ సుంతే హో మేరీ, కభీ నీ సుంతే హో, ఏక్ బార్ తో సునా కరో, అబ్ బోలో, సింపల్ రఖ్ లే సలీమ్, సింపల్ రఖ్ ప్లాన్, సింపల్ రఖ్ అభి, అబ్ ఖాలీ భుగడ్ ఇత్నా బచ్పన్, సిర్ఫ్ ఏక్ లడ్కే కే లియే కాయ కా హో రహా హై, మేరీ సమజ్ మే నీ ఆ రహా హై, మేరా సర్ పడ్ రహా హై, భాయ్ క్యా బోలూ ఆప్కో మే, క్యా. उतर गाड़ी से. भाई भाई जादू कर दिया के लड़के ने आप पे. भाई कितना बाकी है भाई इसका? 10,000 भाई. वैसे वो छोकरे का गलती है. माँ कसम बलि से पूछो ना, मैंने कहा था छोकरे को मत इस्तेमाल करो, बवाल हो जाएगा. भाई एक बड़ा हाथ मारना है, ये सब चिंता चुरे अब मजा नहीं आ रहा है. एक शॉट में ये सब चुकता कर दूंगा. आधा टाइम तुमको खुद मालूम नहीं है तुम किधर रहता है, क्यों मेरा तकलीफ बढ़ा रहा है. मेरे पास टाइम नहीं है तेरे पीछे भागने को. वो अपन लोग 2 मिनट बात करके बताते. कुछ गड़बड़ है तो मेरे गर्दन और आपकी चाकू. एक जगह हवाला कमाल पहुंचाना है. गाड़ी और पैसे किससे लेना है, किसको देना है, सब बंदोबस्त मैं करवा लूंगा. कल एक छोकरे को उठाना है, उसके निगरानी में सबको है. 15-20 आदमी चाहिए तेरे को. लाखों का मामला है. बल्ली तेरे को सेफ्टी के वास्ते एक गन भी देगा. काम पूरा होने के बाद वापस कर देना. वो 2 गन मिल जाएगा तो सबका सेफ्टी हो जाएगा. ये सब गन मन का जरूरत नहीं है. पैसे किसको देना है? ऐसे चिकने चेहरे,
चलो तुम हाथ मत कट, जाओ उसे लेके जाओ, लेके जाओ, जाओ ना। हाँ वारे वाह ऐसे। हाँ मुझे ये लोग रहते हैं पिक्चर्स में काम करते हैं ना, अमिताभ बच्चन ऑफिस और शाहरुख खान दूर है, सब यहाँ मेट्रो में चलते हैं। क्या बोलने का था, क्या बोलने का था? करीम भाई गन दे दो, पिस्तौल दे दो, करीम भाई पिस्तौल दे दो, रिवॉल्वर दे दो, आपको नहीं चाहिए था तो मैं ले लेता, मैं ले लेता यार, आपको हीरोगिरी करने की क्या जरूरत है? तुम्हारा मुंह सिल गया था क्या? सर हिला रहा अभी? नहीं नहीं जोर से मत फट रही है यार भाई। सलीम सलीम से बोल रहा भाई। ओए क्या सीन, क्या कर रहा है तू? तू चुप रहो, तुम्हारे लिए बोल रहा हूँ यार। ये भाई भाग भाई, अरे फड़वे लोग Mm-hmm.
बोलना नहीं, मैं तुझे यही छोड़ दूंगा तो आ करके मर जाएगा। मेरे को पीट के चले गए। करीबा चाल ले लेगा मेरी बॉल। मेरे को नहीं भरने का, मेरे को नहीं भरने का, नहीं भरने का। सलीम मेरे भाई क्या किया? पड़े रह तू। भाई बोलता था मेरे को, भाई बोलता था मेरे को तो छोकरा नहीं है, छोकरी तेरे दिल आ गया तो पागल होगे मेरे भाई। छोकरी है నేను నీకు అడ్వైస్ ఇస్తాను. మగోడికి వేషం వేసుకోవడం ముందు ఆపు, అదేమీ గొప్ప విషయం కాదు. మిగతా వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలా జీవించడమే మంచిదిగా. మేకప్ వేసుకో, అది చాలా ఈజీ. సరే ఓకే, గాజులు వేసుకో రా. ఇదిగో ఇక్కడున్నాయి, చేయి చూపించు. వదులు, చేయి చూపించు. వదులు, చూపించు. अरे बात तो सुनो, पूरा पैसा वापस कर देता हूँ। हाँ तो मैं क्या गलती किया इसमें, मुझे थोड़ा टाइम दो। हो जाएगा भाई की कसम, पूरा कर देगा, बस भाई को संभालो। ठीक है, चुप रहो। ये मार्केट में मिलता है, ले, कोई टेंशन नहीं है भाई, ये एरिया नहीं, आराम से करो। चलेगी मारू या बचाओ तेरे कान गिर जाए। चल सलीम, इनको छोड़। वदलो, क्या हुआ इसको? ना वदलो, क्या हुआ सलीम?
Thank you.
अरे एक बार बोले तो समझ में नहीं आया क्या? बात में आया हूँ। भागी रे दिल से तू भटके पिया।